ఏనేటివి. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరుతో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో ఒంగోలులోని కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు నూకసారి బాలాజీ, ఏనైన్ న్యూస్ టీవీ చైర్మన్, ఎన్డీఏ కూటమి మైనార్టీ జేఏసీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా, బీసీసీఎల్ నాయకులు బంకా చిరంజీవి, కాళేశవలి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ పేరుతో జడా బాలనాగేంద్ర యాదవ్ నెల రోజులకు పైగా ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, రోజుకు 200 మందికి పైగా భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఒంగోలులో డొక్కా సీతమ్మ పేరుతో అన్నదాన కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినందుకు ఎన్డీఏ ముస్లిం జేఏసీ తరఫున శుభాభినందనాలు తెలిపారు. పచ్చడి చాలా గొప్పగా రోజు సుమారు 100 మంది కలిసి ఇక్కడ భోజనం చేయటం కూడా అందరికి ఆపదీర్చడం అనేది ఉంటుంది. అందున డొక్కా సీతమ్మ అనేటువంటి ఆ పేరు ఇది అన్నదానంలో ఒక పేరు ప్రఖ్యాతి. ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇటీవల కాలంలో ఆమె పేరు బయటకు రావటం, మళ్ళీ ఆమె పేరు స్మరించుకుంటూ ఆ పేరుతో అన్నదాన కార్యక్రమం చేయటం, అందులో భాగంగా ఒంగోలు నగరంలో సోదరుడు జడా బాలనాగేంద్రం గారి కార్యక్రమం నిర్వహిస్తూ గత నెల రోజులుగా చేయటం. ఈ కార్యక్రమం నన్ను అన్న వచ్చి ప్రోగ్రామ్ చూడండి అని చెప్పడం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఇలాంటి భోజనం అన్నింటికంటే అన్ని దాని అన్నదానం చాలా గొప్పది. దాన్ని నిర్వహిస్తున్నటువంటి
సోదరుడు జనాభా నాగేంద్ర గారు, అదేవిధంగా కార్యక్రమం వచ్చినటువంటి బీజేపీ నాయకులు కలిసి, అదేవిధంగా సోదరుడు మన బంగా చిరంజీవి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లాధికారి మమ్మల్ని కాళేశ్వర రావు గారు, ప్రతిగా మిత్రులారా, ఇలాంటి కార్యక్రమాలకి అందరూ కలిసి ప్రోత్సహించాలి, ఆకలి తీర్చాలి. కాబట్టి ఈ సందర్భంగా ఒక్కొక్కసారి ప్రత్యేకంగా జడా బాల నాగేంద్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, వారికి అన్ని విధాలుగా మేము కూడా తోడుంటామని, లేదా అవసరం సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మా చేయుతున్న సిద్ధంగా ఉన్నామని వారికి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన అధినేత మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన ఆదేశాల మేరకు సోదరులు ప్రకాశం జిల్లా జనసేన జిల్లా కార్యదర్శి అయిన మన జడా బాలనాగేంద్రం గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి మన పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆహ్వానిస్తూ ఆయన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఒక నెల రోజుల నుండి స్పాన్సర్స్ ఎవరు ఉన్నా లేకపోయినా మంచి భోజనము మరి పేదలకి ప్రతిరోజు కూడా ఆయన పెడుతున్న ఈ సందర్భంలో సోదరులు జడా బాలనాగేంద్రం గారికి ఎన్డీఏ ముస్లిం జేఏసీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక సంఘకర్తకి మనము యాలీని ఇవ్వాలి, వాళ్ళని గుర్తుకు తీసుకురావాలి, ప్రజల్లో వాళ్ళు చేసిన సంఘ కార్యక్రమాలని గుర్తులో తీసుకురావాలి. అందులో కూడా ఒక మహిళల్ని ఆయన మరి ఎన్నుకున్నారంటే మహిళల పట్ల జనసేన బీజేపీ టీడీపీకి ఉన్న ప్రత్యేకత ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ఉదాహరణగా మేము భావిస్తున్నాము. మరొక మారు చక్కటి భోజనము ప్రతిరోజు పేదలకి వందల మందికి మరి ఆయన ప్రజలకి భోజనం అందిస్తూ మరి ఆయన చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నగరంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన నిర్వహణ కేంద్రం ఈరోజు ఒక మాసం పూర్తి చేసుకుని రెండో మాసంలోకి నిర్వహణ ఏర్పాట్లు జరిగినాయి. ఈ నిర్వహణకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, పరుగు బలహీన వారి ఆశాజ్యోతి అయినటువంటి అన్నగారు నోపసాని బాలాజీ గారు, అలాగే బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కలిపతుల్లా గారు, అలాగే మా బీసీ నాయకుడు సోదరుడు బంకా చిరంజీవి గారు, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి కాళేశ్వర గారు ఇచ్చేసిన ముఖ్య అతిథులు, ముందుగా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేసి ఈ రోజున మా దొక్క సీతమ్మ గారి అన్నదాన కేంద్రంలో స్వయంగా వారు పాల్గొని వారు స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేసి వారు పేదలందరికీ వారిని పలకరిస్తూ అన్నదాన ఏర్పాట్లను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటి భోజనంలాగా ఉందని అధ్యక్షులు వారు జిల్లా బాలాజీ గారు చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇటువంటి సేవా కార్యక్రమాలని చేసేవారిని నన్నే కాదు ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేయాలని ఈ